हाय फ्रेंड्स नीकु अटुकुल पायसम चेसी चूपिंचबोतुन्नानु इदी कृष्णुडिकि चाला इष्टमैन पायसम अन्नमाट अंदुकनि नेनु ई अटुकुल पायसम चेसी चूपिंचबोतुन्नानु दानिकि कावाल्सिन पदार्थालन्नी इला मुंदुगा अन्नी रेडी चेसी पेट्टुकुन्नानु अलागे ओक गिन्ने तीसुकुन्नानु गिन्नेलो पालु पोसुकुंटुन्नानु ओक हाफ लीटर पालु तीसुकुन्नानु नेनु ఒక పావు లీటర్ వాటర్ పోసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకుని పాలు గిన్నె ఇటువైపు పెట్టుకుంటున్నాను పాలు మరుగుతూ ఉంటాయి ఈ లోపు నేను ఇటువైపు ఇంకో గిన్నె పెట్టుకుంటున్నాను అలాగే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి హీట్ అయింది జీడిపప్పు వేసుకుంటున్నాను జీడిపప్పు ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి జీడిపప్పు వేయిపోయింది ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను ఈ రెండు వేయిపోయినాయి చక్కగా ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను అలాగే ఒక పావు కిలో అటుకులు తీసుకున్నాను ఇవి కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఈ అటుకుల్లో ఉన్న పచ్చిదనం పోయి చక్క క్రిస్పీగా ఉంటాయి నెయ్యి వేసుకుని లైట్గా వేపుకోవాలి అటుకులు కూడా అటుకులు ఇంకా కొంచెం లైట్గా వేగాలి సగం వరకు వేగినవి పాలు కూడా పొంగుతున్నాయి ఈ పక్కన ఈ అటుకులు కూడా వేయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నె తీసేసుకుంటున్నాను ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న అటుకులు దీనిలో వేసుకుంటున్నాను చక్కగా అటుకులు ఉడుకుతూ ఉన్నాయి ఇంకా కొంచెం ఉడకాలి లైట్గా ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకుందాం ఉడికిపోయింది ఇట్లా అంటే మెత్తగా అయ్యేటవుతుంది ఇప్పుడు తురుము పెట్టుకున్న బెల్లం వేసుకుంటున్నాను బెల్లం వేసుకున్నాను కదా ఒకసారి తిప్పుకుంటున్నాను అలాగే యాలకుల పొడి నాలుగు యాలకుల పౌడర్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసుకుంటున్నాను ఎప్పుడైనా అటుకుల పాయసంకి రెండు రకాల అటుకులు దొరుకుతాయి పల్చనవి దొడ్డివి అట్లాగే మీరు దొడ్డు అటుకులు అనేవి తీసుకోవాలి అప్పుడు పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది అప్పుడు అటుకులు కూడా చక్కగా విరిగిపోకుండా ఉంటాయి అలాగే ముందుగా ఏపి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు బెల్లం అది కరిగిపోయింది చక్కగా నీట్గా తయారైంది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇలా కొంచెం జారుగా ఉంది కదా లూజ్గా కొంతసేపు ఆగితే ఈ వేడికి అంతా ఈ అటుకులు పీల్ చేసుకుంటాయి ఈ లూజ్ దానివంతా అప్పుడు గట్టిగా అయిపోతుంది ఈ మాత్రం ఉన్నా ఏం పర్వాలేదు ఇప్పుడు దేవుడికి నైవేద్యం తీసి పెట్టుకుంటున్నాను చూసారు కదా ఇందాకడ లూజ్ లూజ్గా ఉంది ఇప్పుడు చక్కగా పాలు అవన్నీ పీల్చుకుని ఇట్లా దగ్గరగా అయిపోయింది ఇట్లా ఆరిన తర్వాత దగ్గరగా అయిపోద్ది చక్కగా ఉందన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం ఎలా తయారు చేశాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్